కొట్టే వ్యవహారాలు తప్ప ఇంకా ఏమీ కావు. కాబట్టి మరి పార్టీలో చేసుకోవాలి. పార్టీలు అంటే ఏదో ఎన్నికల్లో పోటీ చేశాము, గెలిపించారు, మేమేదో పథకాలు పెడతాం కాదు. ఆ బాలకోటే గారు, బాలకోటే గారు, ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మీద కాలు దువ్వటం వెనక డిఎంకే ప్రయోజనాలు ఏంటి? అర్జెంటుగా డిఎంకే ఎందుకు ఇందులోకి వచ్చేసింది? డిఎంకే ఆయన భుజాన్ని వేసుకుందా, ఆయన డిఎంకేని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారా? ఎవరు ఎవరిని ఓన్ చేసుకున్నారు, ఎవరిని డిజోన్ చేసుకుంటున్నారు? అసలు ఏంటి పని? పొరుగు రాష్ట్రంలో ఉన్న పార్టీకి ఏంటి పని? ఇన్వాల్వ్ అవ్వటం, కేసులు పెట్టించడం పవన్ కళ్యాణ్ మీద. ఆయన డిప్యూటీ సీఎంఏ, ఈయన డిప్యూటీ సీఎంఏ. ఐఎమ్ విత్, ఐఎమ్ సిట్టింగ్ విత్ డిప్యూటీ సీఎం. ఎవరు ఎందుకు అటకరాలు ఆయనకి? అవును సార్, ఇప్పుడు గతంలో ఉదయనిధి మారను సనాతన ధర్మం మీద ఒక కామెంట్ చేశాడు, అది ద్రవిడ సంస్కృతి. ఆయన మద్రాసు డిప్యూటీ సీఎం, దానికి అనుగుణంగా మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటానని కామెంట్ చేశాడు. అసలు సనాతన ధర్మం ఎక్కడుందో సార్? మీకు తెలియదు ఏమో చెప్పండి. ఇప్పుడు హిందూ ధర్మం ఉంది తప్ప సనాతన ధర్మం ఏడుంది? ఎక్కడుండే బాల్య వివాహాలు, ఎక్కడుండే సతీసాగమనం, ఎక్కడుండే దళితుల ఆలయ ప్రవేశ నిషిద్ధం, ఇవన్నీ కూడా పాతకాలం. బతికాం చాలా సమాజం. అంబేద్కర్ గారు కూడా దోషులతో మంచినీళ్ళు తాగాడు. అంబేద్కర్ గారికి గుర్రపడి కట్ల, అంబేద్కర్ గారు చెరువు ఉద్యమాలు చేశాడు. ఆనాటి సనాతన ధర్మం ఇలా పోసేవాళ్ళు కదా, మంచినీళ్ళు, రెండు గ్లాసుల సిద్ధాంతాలు. అంటే సమాజం ముందుకు పోతుంది, ముందుకు పోతున్న సమాజాన్ని వెనక్కి తీసుకొద్దామని చెప్పారు. వీళ్ళు అన్నా కూడా అది సాధ్యపడదండి, ఏదో రాజకీయాల కోసం. ఇప్పుడు ఉదయనిధి మారిన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానంటాడు, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు దాన్ని కాపాడుతానంటాడు. నాశనం చేయటానికి అది లేదు, కాపాడటానికి అని లేదు, మన చర్చకి మాత్రం పనికొస్తుంది. ఇప్పుడు ఉత్తరాలు రాసుకున్న యుగం దగ్గర నుంచి సెల్ ఫోన్ల యుగం వరకు వచ్చాం. పట్టుబట్ట మారింది, బొట్టు తీరు మారింది, మానవ జీవనం మారింది, గ్లోబలైజేషన్ వచ్చింది. అమెరికాని 2.5 గంటలు వెళ్ళిపోతున్నాం, చంద్రుడి మీద పోతున్నాం, సూర్యుడి మీదకి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత ఆధునిక సైంటిఫిక్ సమాజంలో మతాన్ని మతాన్ని ఒక విశ్వాసంగా, ఒక నమ్మకంగా, భగవంతుని ఒక ఆరాధ్యంగా అంతవరకు భావిస్తేనే అది ప్రజలు స్వీకరిస్తారు తప్ప, దానిని ఏదో దాని మీద రాజకీయాలు చేద్దామని చెప్పేసి అనుకున్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది. ఇంతకీ పీవీ సునీల్ కుమార్ ఎపిసోడ్ని ఇంకా ఎందుకు తీసుకోలేదా తీసుకోలేదా అనుకుంటే, సరే అక్టోబర్ నెల షెడ్యూల్లో భాగంగా ఆ ఎపిసోడ్ని తెర మీద తీసుకొచ్చినట్టు ప్రభుత్వం అందరూ అనుకుంటున్నారు, నిజమేనా సార్? పివి సునీల్ కుమార్కి సంబంధించిన విషయంలో ఆయన ద్వారా బాధితులైన రఘురామ కృష్ణరాజు గారు ఆయన వదలరండి, వదలన బొమ్మాలి వదలను అన్నట్టుగా ఆయన పదే పదే కూటమి ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు, ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నాడు, తనను కస్టోడియల్ టార్చర్ చేశారు, దాని మీద చర్యలు తీసుకోవాలనేది ఆయన ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు. జరిగిన మాట కూడా యథార్థమే. తప్పనిసరిగా పివి సునీల్ కుమార్ కానీ ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఉన్న వాళ్ళందరూ కానీ చర్యలు తీసుకోవాలి. నిన్న కూడా నందిగం సురేష్ అలా బయటకు వచ్చాడు, లేడో మళ్ళీ మరో హత్య కేసుతో మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అంటే నేను అనేది ఏంటంటే, జనతా గ్యారేజ్ పనులు స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జరిగిన లోపాలని చట్టపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కాదాని చిత్వాన్ని కానీ, లేదంటే ఈ యొక్క కార్యాలయం మీద దాడులు కానీ కొన్ని అంశాలను మాత్రం చూసుకుంటున్నారు. ఒక మొక్క ఒకటి మాట మాత్రం చూడండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ కక్షపూర్తమైన ధోరణిలో కాకుండా చట్టబద్ధమైన కార్యక్రమాల ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప, ఏదో వెళ్ళిపోదాం, మా మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడదాం అనే అంశంలో అయితే పోట్ల. ఎందుకంటే కాదాంబరి ఇక్కడే ఉంది, ఇప్పటికే ఉంది. మీకు ఒక సత్యం చెప్పానా వాసుదేవ్ గారు, కాదాంబరి గారు బొంబాయి వెళ్ళటం లేదు, విజయవాడలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది? ఎందుకుంది? ఆమె బాంబే వెళ్తే ఆమె ప్రాణాలకు భయం, ఇప్పటికీ కూడా చంపేస్తారా కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే తిరుగుతుంది. అక్కడ అతను ఉన్నాడు కదా పారిశ్రామికవేత్త, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే ఆయన ఏదైనా చేయొచ్చు. నిన్న కూడా ఈ దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళింది. నేను అదే అన్నా, ఈ మాట నాకు తెలిసి, అదేంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే అమ్మాయికి రక్షణ ఇవ్వాలి కదా అని. కానీ అక్కడ పరిస్థితులు వేరు కాబట్టి ఇప్పటికీ కూడా కాదంబరి ఒక అబద్ధత భావంలో ఉంది. పరిస్థితులు ఏమి సార్? అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉందనుకోవచ్చు, దానికి ఏదో వేరే పేరు పెట్టుకున్నా ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఓ మాట ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి
మా ఇంటికి వచ్చింది ఆడపడుచు, మీ ఆడపడుచు రక్షణ కల్పించమని, మేము రక్షణ కల్పిస్తాం, మీరు కూడా అక్కడ రక్షణ కల్పించండి అని అడగచ్చు కదా. ఆయన అంటే డీజీగా ఉంటారు, డీజీపీ గారు లెటర్ రాయొచ్చుగా. నేను ఆ మాట అంటున్నాను సార్, ప్రాణ భయంతో ఒక ఆడకూతులు తిరిగి తన రాష్ట్రానికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటుంది? ఇన్ని రోజులు విచారణ అయిపోయింది, ఆ పోలీసులకు ఇవ్వాల్సిన వాంగ్మూలాలు ఇచ్చింది, లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చింది, ఇక ఇది ఇన్వెస్టిగేషనే మిగిలింది. కానీ ఇక్కడ ఎందుకు ఉంటుందంటే ప్రాణ భయంతో ఉంటుంది. ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళ నుంచి ప్రాణ భయం ఉంది కదండి, ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళ నుంచి ప్రాణ భయం ఉంది కదా ఆమెకు. ఇక్కడ వైసీపీ నుంచి ప్రాణ భయం ఏమి లేదండి, తోలు తీసి లోపలేస్తారు. ఓకే, సీనియర్ ఎవడి మీదకి వచ్చినా సరే బోన్ ఫిక్స్ చేస్తారు, పారిపోయారు అందరూ. ఇప్పుడు పెట్టిన కేసు కూడా అబద్ధం తెలిపింది ఆమె. ఐదు ఎకరాలు ఎవరికో అమ్మింది అని అన్న వాళ్ళు ఇద్దరు కూడా వచ్చేసేసే అసలు కాలం ఎవరో మాకు తెలియదు అని అంటున్నారు. 5 లక్షల రూపాయలు కాదు కదా పొలం కాదు కదా, ఆ మహిళ ఎవరో కూడా మాకు తెలియదు అని అంటున్నారు. అది కావాలని చేసిన కార్యక్రమం అండి, అది ఇంకా ఫ్యాబ్రికేటెడ్ లేండి, అది ఫ్యాబ్రికేటెడ్. ఒకసారి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం, వాళ్ళే ఆయన ఏమంటారు, ఎందుకంటే లక్ష్మణరావు గారు కాబట్టి ఒక మాట వాసు గారు, కాలంబరికి ప్రాణహానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినా సరే ఆ ఆడబిడ్డకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ చిల్లర వేషాలు మానుకోవాలండి. ఇప్పుడు నేను అడుగుతున్న కువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీ పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించాలండి. అటువంటి వాళ్ళు ఆ పదవులకు అనర్హులండి, ఆ మాట మాత్రం చెప్పదలుచుకోండి. మీరు అక్కడ ఉన్నారండి సత్యకాల సత్యలాగా, ఎప్పుడు మాటలు మాడతారు, అది ఇప్పుడు సిపాయిలు తిరుగుబాటు అప్పుడు మాటలు, ఇప్పుడు అంతా కాలం మారిపోయింది. వైసీపీ కాన్స్టిట్యూషనే వేరు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో లక్ష్మణరావు గారు చెప్తారు. ఒకసారి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మణరావు గారు మీ రాజ్యాంగం అంతే కదా, అలాంటి వాళ్ళని భుజాన్ని వేసుకొని తిరిగేయటం.